అలయా, గడిచిన సంవత్సరాలన్నీ కాపాడారు. నీకు వందనాలు. సమూలని పాదాల చెంతకు వచ్చాం. మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాట గ్రహించే గ్రహింపున దయచేయండి, వినబుద్ధిని కలుగు చేయండి. నీ మాటలని అనుసరించినట్లుగా బుద్ధి పుట్టించండి. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తమై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచు నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభు గడిచిన సంవత్సరాలని కాపాడారు. మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు దయచేశాడు. సంవత్సరం అంతా కృపాక్షేమాల చేత మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ కలిగిన సమస్తాన్ని నడిపించునుగాక. ఈ బరాకా స్తుతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొంది ప్రభు మాటలు విని దేవుని దీవులు పొందవలసిందిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మా వ్యక్తిగత పరిచయాల కొరకు, మా కొరకు మీ వ్యక్తిగతంగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడే మాటల కొరకు స్తోత్రాలను. మనతో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్దాము. అక్కడ ఒక మాట చెబుతున్నాడు, మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏమి బలిపీఠం అంటే, యేసు ప్రభు బలియాగమయ్యే ఆ బలిపీఠం. మనకున్న బలిపీఠం ఏంటంటే, యేసు ప్రభు బలియాగం కావడానికి ఉన్న బలిపీఠం అది. శిబిరము వెలుపట యేసు ప్రభు మన పాపాల నిమిత్తమై, మన అతిక్రమాల నిమిత్తమై ఆయన బలిపీఠం మీద బలియాగమయ్యాడు. ఆయన వెలుపట బలియాగం అయ్యి మనకి పునర్జన్మనిచ్చి, పాప క్షమాపణను ప్రసాదించి, నూతన జీవితాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ఆయన మా మ్రాను మీద వెరాలాడబడ్డాడనే నిందన మనం భరించుచు ఆయన యొద్దకు మనం వెళ్ళి మనము ఆయన ద్వారా నూతన జీవాన్ని పొందాలి. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠం ఏంటంటే, యేసు ప్రభు బలియాగం కావటానికి యేసయ్య కొరకు నిర్మించిన బలిపీఠం. ఈ బలిపీఠం ప్రియులారా, ఈ బలిపీఠం దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే యేసయ్య బలియాగము ద్వారా నువ్వు కూడా నూతన పరచబడతావు, పరిశుద్ధపరచబడతావు, నూతన జీవాన్ని పొందుకుంటావు, నూతన అభిషేకాన్ని పొందుకుంటావు, నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈ సంవత్సరం ప్రారంభంలో మీ జీవితాలలో. పరిశుద్ధులారా, జనులారా, ఈ మాట్లాడుకుస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి. ఈ సంవత్సరం ప్రారంభంలో మీ జీవితాలలో ఆ బలిపీఠం మీద యేసయ్య ఎట్లాగైతే బలియాగమయ్యారో, మీరు కూడా బలియర్పణగా అర్పించుకోగలిగితే మీ ప్రాణాత్మ శరీరాలని నూతన పరచబడి, పరిశుద్ధపరచబడి నూతన జీవాన్ని పొందుకుంటారు. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము ఎందుకొరకంటే, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి, పాప పరిహారార్థమైన బలులు అర్పించడానికి. ఎందుకు బలి ఉన్నది, బలిపీఠం ఉన్నదంటే, బలిగా అర్పించడానికి. దేవుడు ఓ చక్కటి మాట చెప్పాడు మోషే ద్వారా, నాకు ఒక మంటి బలిపీఠాన్ని కట్టండి, రాళ్ళతో కట్టండి, తుమ్మకర్రతో చేసి దాన్ని బంగారంతో పథకమన్నాడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే, దాని దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం, మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము, ఏ బలిపీఠం అంటే, ఇత్తడి బలిపీఠం చేశాడు. దేవుడు కోరుకున్నది ఏంటిది, దేవుడు చెప్పిన మాట ఏంటి, మోషే ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఒక మంటి బలిపీఠాన్ని, ఎత్తరది కాదు మంటి బలిపీఠాన్ని కట్టమని చెప్పేసి. దినవృత్తి చదివినట్లయితే నిర్గమాకాండం 20వ అధ్యాయం 24-25, మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను అర్పించవలను, జ్ఞాపకార్థముగా ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఎప్పుడైతే దేవుడు చెప్పిన బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటావో, అప్పుడు దేవుడిని ఉండు ప్రతి స్థలములోను ఆయన నీ యొద్దకు వచ్చి
నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎందుకు బలిపీఠం కట్టమంటున్నాడంటే, ఆయన నిన్ను ఎద్దుకు వచ్చి నేను ఆశీర్వదించడానికి, తన నామాన్ని ఉంచబడిన ఆ ప్రాంతానికి వచ్చి, తన నామాన్ని జ్ఞాపకార్థం వచ్చిన ఆ స్థలంలోకి వచ్చి, తను ఉండి ప్రతి చోటుకు వచ్చి నేను ఆశీర్వదించాలని ఓ మంటి బలిపీఠాన్ని కట్టమన్నాడు. ప్రజలారా, దేవుడు సంవత్సరంతో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో దేవుడు నీకు దీవెన దయచేయాలని ఆశపడుతున్నాడు. నీ ప్రయత్నాలన్నింటిలో సఫలం కావాలని ప్రభు ఉద్దేశించాడు. ఆయన ఈ సంవత్సరం అంతా నిన్ను ఆశీర్వాదకరంగా కృపాక్షేమాల చేత నడిపించునుగాక, మీరు చేసే ప్రయత్నాలను దేవుడు సఫలపరచునుగాక, మీ ఉద్దేశాలు నెరవేర్చబడునుగాక. మీరు దేవునికి బలిపీఠం కట్టుకుంటే, ఆ బలిపీఠం కట్టబడిన తన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచిన ప్రతి స్థలంలోకి ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదకరంగా కృపాక్షేమాల చేత నడిపించబడదామని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఆ బలిపీఠాలను మనం గమనించి చదివినట్లయితే, మొట్టమొదటిగా బలిపీఠం ఒక చోట కట్టబడింది. అక్కడ మనం గమనించి చదివినట్లయితే, ఆది కాండం 8:20 మనం గమనించి చదివినట్లయితే, నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పక్షులన్నిటిలోను అర్పించును. నోవాహు బలిపీఠం కట్టాడు. ఇది దేవుడు చెప్పిన బలిపీఠం కాదు. నోవాహు కృతజ్ఞత కలిగి ఆ జలప్రాయం నుంచి బయటకు వచ్చినందుకు, జలప్రాయం నుంచి నడిపించబడినందుకు, కాపాడబడినందుకు, ఒక నూతన సృష్టిగా తను సృజించబడినందుకు, నూతన సృష్టికి తాను శకాన్ని ప్రారంభించినందుకు, ఆ మిగిలిన వాటిలోంచి కొన్నింటిని పవిత్రమైన వాటిని తీసి బలిపీఠం మీద దేవుడికి బలర్పించాడు. బలర్పించిన తర్వాత ఆ బలిని దేవుడు అంగీకరించి ఒక మాట చెప్పాడు, ఒక తీర్మానం చేశాడు. ఇక మరెన్నడు నరులను బట్టి నేను భూమిని క్షపించను, మరెన్నడు నేను భూమిని క్షపించనన్నాడు. జనులారా, గత సంవత్సరం ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, బాధలలో నుంచి ప్రభు మనల్ని తప్పించి ఓ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎన్నో ఇరుకులు, అపాయాల సమస్యలో నుంచి మనల్ని విడిపించి ఓ సంవత్సరమైన దయాకిరటాన్ని ఇచ్చాడు. కనుక ఆ బాధలోంచి, కష్టాలు, కన్యల నుంచి విడిపించినందుకు ప్రభుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? నావుతో చెప్పాడు, ఈ తరబ వారిలో నువ్వు ఒక్కడివి కృప పొందుకున్నావు. నా ఎదుటి నిందారహితంగా ఉన్నావు, కృప పొందుకున్నావు కాబట్టి నువ్వు ఒక ఓడను కట్టుకో, ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవుని మాట నమ్మాడు, ఒక ఓడను కట్టాడు. ప్రపంచంలో ఉన్న జలచరాలన్నీ జతల జతలుగా నోవహు దగ్గరికి వాడలోకి వచ్చినాయి. వాడలోకి వచ్చిన తర్వాత తలుపేసేశారు, జలప్రాళయం వచ్చేసింది. ఆ జలప్రాళయం ప్రచండంగా కురిసింది, వాడ ఎత్తబడింది. ఆ తర్వాత సృష్టి మొత్తం నాశనం అయిపోయింది. ఈ ఓడలో ఎవరైతే ఉన్నారో, ఈ ఓడలో అయితే ఏదైతే ఉన్నదో, ఈ ఓడలోకి ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే కాపాడబడ్డాయి. ఆ ఓడ బయట ఉన్న ప్రతిదీ నాశనమైపోయింది. ఓడ బయట ఉన్న ప్రతిదీ కొట్టుకుపోయింది. ఓడలో కూర్చుని మాత్రమే దేవుని ఉద్దేశం ప్రకారంగా ఆ ఓడలోకి వచ్చిని మాత్రమే కాపాడబడని, ఇంకా జలప్రాళం అయిపోయిన తర్వాత ఆరి నెల మీదకి నోవాహు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక నోవాహు నూతన సృష్టికి, నూతన జీవితానికి, నూతన శకానికి మూల పురుషుడు నోవాహు. ఈ ప్రళయంలో నుంచి నన్ను తప్పించావు, ఈ అపాయాలు వచ్చి నన్ను విడిపించావు, నన్ను నా కుటుంబాన్ని కాపాడావు, నాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చావని దేవునికి బలిపీఠం కట్టి కృతజ్ఞత కలిగి బలిని బలర్పించాడండి. పరిశుద్ధులారా, ఈ మాట ఆలకిస్తున్న జనులారా, గత సంవత్సరం ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, సమస్యల నుంచి దేవుడు కష్టాలు, కన్యలు, ఇబ్బందులోంచి విడిపించి నెమ్మదిగా ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. కనుక ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం, ఏమి చెల్లించి ఆయన గణపరచగలమండి? ఆయన రుణం ఎట్లా తీరిద్ది? ఆయన రుణం తీరదు. కనుక మనం చేయగలిగింది ఏమి లేదు, ఒక బలిపీఠాన్ని కట్టుకుంటే చాలు. ఆ బలిపీఠం మీద దహన బలులు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బలులు, దేవునికి అర్పించవలసిన ఆ బలులని అర్పించాలి. మనల్ని మన దేవునికి బలియాగముగా కట్టుకొని, బలిపీఠముగా కట్టుకొని బలి అర్పించుకోగలుగుతున్నామా? నోవాహు చక్కటి బలిపీఠాన్ని కట్టాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు చెప్పిన మాట ప్రకారముగా కట్టగలిగితే ఆశీర్వాదము, క్షేమం ఉంటుంది.
దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయగలిగితే దీవెన కలిగింది, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నీవు నడిపించబడతావు. కనుక దేవుడిచ్చిన స్థితిని మర్చిపోక, దేవుడు చూపిన ప్రేమను విడిచిపెట్టగా, దేవుడిచ్చిన స్థితిలో గర్వించక, కృతజ్ఞత కలిగి భయభక్తులతో దేవునిని ఆరాధన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఈరోజు నా నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి నేను పరీక్షించుకో, ఒక్కసారి నేను పరిశీలన చేసుకో, నీ తోటివారు ఎట్లా ఉన్నారు, నువ్వెట్లా ఉన్నావు. నోవహు తన తోటివారితోటి తనను పరీక్షించుకుంటే ఏ ఒక్కడు లేడు, ఏ ఒక్కటి కనుము కళ్ళ ముందు కనపడతలా, ఏది కూడా ఊహలు నందని రీతిలో అయోమయ పరిస్థితులు ఉంటే నోవహు ప్రశాంతంగా క్షేమముగా నెమ్మదిగా ఓడ నుంచి బయటపెట్టాడు కాలు, ఆ ఓడ నుంచి కాలు బయటపెట్టాడు నోవహు. అటువంటి క్షేమకరమైన శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేసినప్పుడు, ప్రభు నీకు అనుగ్రహించినప్పుడు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్ధులమై ఉన్నాం. ఆయన ఏం అడగట్ల, మన హృదయమైన బలిపీఠం మీద, మన హృదయమైన బలిపీఠం మీద దేవునికి మనల్ని మనం బలిగా అర్పించుకోవటం చాలు, ఏం అడగట్లేనా. కృతజ్ఞత. ప్రభా, గత సంవత్సరం అంతా కాపాడావు, ఆరోగ్యానిచ్చావు, పోషించావు, సంరక్షించావు, అపాయాలను తప్పించావు, ప్రమాదాల నుంచి కాపాడు, నన్ను నా కుటుంబానికి కంచి వేసి కాపుదల దయచేసు, నా కుటుంబంలో నెమ్మది కలుగు చేసావు, నా కుటుంబాన్ని దీవించావు, నా కుటుంబాన్ని ఆశీర్వదించావు, మా ప్రయత్నాలను సఫలపరిచావు, మా ఉద్దేశాలను నెరవేర్చావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని కనికరించి ఒక సంవత్సరంలోకి తోడుకొచ్చావని ప్రభుకు నిన్ను నువ్వు బలియాగంగా అప్పగించుకోగలిగితే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడండి. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరచండి, కృతజ్ఞతార్పణ అర్పించి ప్రభుని మహిమపరచండి. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, జ్ఞాపకాలలో ఉంచుకొని గణపరిచే దేవుడు. ఈ సంవత్సరం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తే ఆయన రాకడికి మనం సిద్ధపడగలుగుతాం. ఇంకొక మాట మనం గమనించి చదివినట్లయితే, పరిశుద్ధులారా, ఆదికాండం 12:7-8 మనం చదువుకుందాం. ఆదికాండం 12:7-8 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి బటపటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఇదిగో నీ వెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. నేను గొప్ప జనాంగం చేస్తాను, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. అప్పుడు అబ్రహాము, దేవుడు ఏ ప్రాంతానికి తీసుకువెళ్తావు నన్ను, ఆ ప్రాంతం ఏంటి అని అడగల. సరే బయలుదేరి వెళ్ళి ఆ ప్రాంతాలు చూసి నచ్చిందా నచ్చలేదని అడగల, బాగుంది నేను ఎక్కడ ఉంటానల్లా, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ చోట చేరి అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవునికి యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. బలిపీఠం కట్టాడండి అబ్రహాము. ఎందుకు కట్టాడంటే, ఇదిగో నేను ప్రాంతాన్ని నీ ప్రజలకి, నీ పిల్లలకి ఇస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని వర్ధలింపచేస్తాను, నీ ప్రాంతం నీదని చెప్పేసి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేయబడిన తర్వాత అక్కడ ఒక బలిపీఠం కట్టి బలర్పించాడు, దేవునికి ప్రార్థన చేశాడు. వాగ్దానం చేసిన వెంటనే వాగ్దానం నెరవేర్చబడల. వాగ్దానం చేసినప్పుడు, వాగ్దానాన్ని పొందుకున్న వెంటనే అబ్రహాము ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకోవాల. దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాముకి ఎన్నో సంవత్సరాలుగా వారసుడు లేడు, సంతానం లేదు. కానీ దేవుడికి బలిపీఠం కట్టినందువలన, ఆ బలిపీఠం కట్టి బలర్పించినందువలన, బలిపీఠం కట్టి బలర్పించి ఆ బలిపీఠం దగ్గర చేసిన ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆ సంవత్సరాలను అయిపోయిన దేవుడు అబ్రహాముని మర్చిపోలేదు, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనని విడిచిపెట్టలేదు, అబ్రహాముకి దేవుడిచ్చిన మాటని, ఏదో ఆ రోజున మాట ఇచ్చాను, ఈరోజు నెరవేర్చలేకపోతున్నానని మాట తప్పల దేవుడు. జనులారా,
నువ్వు ఒక బలిపీఠం కట్టాలా, ఎందుకంటే దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం ఒక వాగ్దానాన్ని చేశాడు దేవుడు. ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఒక బలిపీఠం కట్టుకొని ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలా. ఆ బలిపీఠం దగ్గర నువ్వు దేవుని స్తుతించి ఆరాధించాలా. ఆ బలిపీఠం దగ్గర దేవుని మొరపెట్టాలా. బలిపీఠం దగ్గర నువ్వు మొరపెట్టాలా. ఏవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మండపానికి బలిపీఠానికి మధ్య కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయమని చెప్పేసి. యెహోవాకు పనిచేరు యాజకులు బలిపీఠానికి మండపానికి మధ్య కన్నీళ్ళు విడుచు అంగలార్చుతూ, అయ్యా మా దేశం గురించి, మా ప్రజల గురించి, మా కుటుంబాల గురించి జాలిపడాయని చెప్పేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే కరుణావార్షిత కలిగిన దేవుడు చేస్తానని కీడు చేయక పశ్చాత్తాపడతాడు. తన చేయని ఉద్దేశించిన కీడుని మార్చుకొని ఆయన మేలు చేస్తాడు, దేవుని దయచేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గడిచిన రోజుల్లో మనం చేసిన క్రియలను బట్టి, మనం బ్రతికిన బ్రతుకును బట్టి, మనం మాట్లాడిన మాటలను బట్టి ప్రభు మన మీద కూపించి నిర్మూలం కావలసిన మనము దయా వార్షలము చొప్పున ఒక సంవత్సరమైన దయా కిరీటను దయచేశాడు. ఈ సంవత్సరం అన్న వర్షాలు పడి, ఈ సంవత్సరం అన్న పంటలు పండి, ఈ సంవత్సరం అన్న క్షేమ స్థితికి వచ్చి, ఈ సంవత్సరం మన దేశం ప్రశాంతంగా ఉండినట్లుగా బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర మీరు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, అయ్యా ఈ సంవత్సరమన్నా మాకు దీవెన దయచి, ఈ సంవత్సరమన్నా క్షేమాన్ని దయచి, గత సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం, ఈ సంవత్సరం మమ్మల్ని కనికరించవా, మా దేశానికి క్షేమాన్ని దయచేవా, మా ప్రాంతానికి ఆశీర్వాదాన్ని దయచేవా అని ప్రార్థన చేయండి. ప్రభు రక్షణ పొందిన మీరు బాగానే ఉంటారు. ప్రభుని ఆరాధన చేస్తున్న మనం క్షేమంగానే ఉంటాం, కానీ మన చుట్టూ ఉన్న మన ప్రాంతాలు, మన పరిసరాలు, మన నివసిస్తున్న మన దేశం, మన చుట్టుపక్కల ప్రజలు క్షేమంగా ఉన్నారా లేదా? ఎప్పుడైతే బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే బలిపీఠం కట్టి దేవునిని మొరపెడతావో, దేవుడు వాగ్దానం చేస్తాడు నీ జీవితంలో నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు, దేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నారు. వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్దంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేశ క్షేమాన్ని పొందింది. ఎప్పుడైతే దేశ క్షేమంగా ఉంటుందో అప్పుడు నీ వ్యక్తిగత జీవితాలలో వాగ్దానం నెరవేర్చబడింది. అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అబ్రహాము జీవితంలో బలిపీఠం కట్టి దేవునికి మొరపెట్టాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనుభవాలలో నువ్వు ముందుకి కొనసాగగలుగుతావో, ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దండి. సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు, దేవుడు చక్కడ జీవితాన్ని ఇచ్చాడు, క్షేమస్థితిని ఇచ్చాడు. ఇచ్చిన స్థితిని మర్చిపోక దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రార్థించండి, మొరపెట్టండి, దేవునికి విజ్ఞాపన చేయండి, దేవుని స్తుతించి ఘనపరచండి. మనం విసుగక విడవక ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేశ క్షేమ స్థితికి వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ పిల్లలు అడుగు క్షేమంగా ఉన్న దేశంలో అడుగు పెట్టగలుగుతారు. నీ పిల్లలు నెమ్మది విశ్రాంతి పొందుతారు. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నీ పిల్లల జీవితాలలో దేవుని వాగ్దానము నెరవేర్చబడింది. హల్లెలూయా. బలిపీఠం కట్టి బలిపీఠం ఎదుట ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ప్రార్థన ద్వారా క్షేమ స్థితిని పొందుతారు. మూడవది మనం గమనించి చదివినట్లయితే జనులారు మీరు అక్కడ ఆది కాండం 26:24-25 వాక్యాలు మనం గమనించి చదివినట్లయితే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. 32-33 వాక్యాలు చదవండి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి, తెల్లవారినప్పుడు వారు లేచి అతనితో ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకుని, తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రొమ్మిన బావిని గురించి అతనికి తెలియచేసి, మాకు నీళ్లు కనబడిన చెప్పును. దేవుడు బలిపీఠం కట్టాడండి. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటమే కాకుండా సమాధానంగా ఉన్నాడు ఇస్సాకు. ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేయటమే కాదు, సమాధానకరంగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న నీవు సమాధానాన్ని వెతికి వెంటాడండి. శక్యమైతే సమస్త జనులతోటి సమాధానకరంగా ఉండండి.
సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. అది కుటుంబానికైనా వ్యక్తిగత జీవితానికైనా సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఇస్సాకు తన తండ్రి బావులని తూవుతూ ఉన్నాడు. తన తండ్రి ఏ ఏ పేర్లతోటి బావులు తువ్వాడో ఆ బావులని తిరిగి తూవుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చేసేసి బావులు తవ్విన వెంటనే, ఓట్ల పడిన వెంటనే, నీళ్ళు కనపడిన వెంటనే, ఈ నీళ్ళు మాది మా బావులు మావన్నారు. వాళ్ళకి పక్క వచ్చాడు, మళ్ళా తువ్వారు, మళ్ళా వచ్చారు, మళ్ళా తువ్వారు, మళ్ళా వచ్చారు. ఆ ప్రాంత రాజు ఇస్సాకు దగ్గరకు వచ్చాయా, నువ్వు గొప్ప జనాంగం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు నాకు కానీ ఆ పుత్ర సంతతిని కానీ ఏ హాని చేయకుండా ఉన్నట్లు నువ్వు నేను సమాధానంగా నిబంధన చేసుకుందాం, నువ్వు నాతో నిబంధన చేయమని చెప్పేసి ఇస్సాకుని అడిగాడు. ఇస్సాకు వెంటనే నిబంధన చేశాడు, విందు చేసుకున్నారు. నీకు నా పిల్లలకి, నాకు నా పిల్లలకి నేను ఏ హాని చే తలపెట్టను నీ వంశానికని ఇస్సాకు ఆ రాజుతో సమాధాన పడ్డాడు. జనులారా, ఒక రాజు వెతుక్కుంటూ వచ్చాడు ఇస్సాకుతో సమాధాన పడటానికి. ఒక రాజు ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవునికి తోడుగా ఉన్నాడని చెప్పాడు. ఈరోజు వ్యక్తిగత జీవితాలలో నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, నడుస్తున్న నడవడికను బట్టి నువ్వు చుట్టుపక్కల వాడు దేవునికి తోడుగా ఉన్నాడు, దేవుని ఆశీర్వదించాడు, దేవుని గొప్ప జనంగా చేయబోతున్నారో చూస్తున్నారా? ఆ మందిరానికి వెళుతున్నారండి, ఏం భక్తి చేస్తున్నారండి? భక్తి భక్తి అంటున్నారు, ఏం భక్తి చేస్తున్నారని చెప్పేసి నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతుందా? నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి, నువ్వు నడిచిన నడవడికను బట్టి నీ తోటి ఆత్మీయులు సిగ్గుతో తలదించుకుంటున్నారా? గర్వంగా తలెత్తుకుంటున్నారా? నీ ప్రవర్తనను బట్టి నీ ద్వారా సంఘానికి ఘనంగా ఘనపరచబడుతుందా? సంఘానికి అవమానం కలుగుతున్నదా? ఇస్సాకు చేసిన పని ద్వారా, ఇస్సాకులో ఉన్న భక్తి ద్వారా, ఇస్సాకులో ఉన్న ప్రార్థన ద్వారా ఒక రాజు వచ్చాడండి, దేవునికి తోడుగా ఉన్నాడు, నీ తోడుగా ఉన్నాడని. ఈ సంవత్సరం నేను వెతుక్కుంటూ రాజులు వస్తారు, ఈ సంవత్సరం నేను వెతుక్కుంటూ అధికారులు వస్తారు, ఈ సంవత్సరం నీ దగ్గరికి అనేకులు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి నీతో సమాధాన పడతారు, నీతో నిబంధన చేసుకుంటారు. ఎప్పుడంటే నువ్వు సమాధానకరంగా ఉన్నప్పుడు, సమాధానాన్ని వెతకి వెంటాడినప్పుడు. కనుక సమాధానాన్ని వెతకి వెంటాడండి. గొప్ప గొప్ప రాజులు, అధికారులు, అందరు అనేకులు నీ దగ్గరకు వచ్చి నీతో నిబంధన చేసుకుని వెళతారు. ఇస్సాకు నిబంధన చేశాడు. ఆ తర్వాత పనివాళ్ళు వచ్చాయా, బావులు దివ్యం, ఇప్పుడు నువ్వు నీటి ఓటలు కనపడ్డాయి, హల్లెలూయ, జలలు గల ఓటలు కనపడ్డాయి, ఓటలు కనపడ్డాయి అన్నారు. సరే, ఓటలు కనపడ్డా, బాగానే ఉంది, ఇప్పుడు ఈ ఓటల దగ్గరికి ఎవరు రాలేదా ఆక్రమించుకోవడానికంటే? ఎవరు రాలా, అందరు దూరంగా ఉన్నారు. ఈ ఓటలు మాదని చెప్పేసి ఎవరు రాలా, ఈ ఓటలు మాదని చెప్పేసి ఎవరు దౌర్జన్యం చేయలా, ఈ ఓటలు మాదని చెప్పేసి ఎవరు మరలా గొడవ పెట్టుకోలేదు. కారణం ఏంటంటే సమాధాన పడ్డాడు, నిబంధన చేశాడు. ఎప్పుడైతే సమాధానాన్ని వెతికి వెంటాడి నిబంధన చేశాడో, ఆ సమాధానం వెతికి వెంటాడిన ద్వారా పడ్డ ఓటలు దొరికిన జలముల దగ్గరికి మరి ఎవరు గొడవ పెట్టుకోలేదు. తన కష్టాజితం, తన ప్రయాసం, తన కష్టపడి ప్రయాసపడిన ఆ కష్టాజితాన్ని మీద ఎవరు దోచుకోవటానికి రాలేదు. ఇది మాదని చెప్పేసి ఎవరు దౌర్జన్యం చేయాల ఇస్సాకు దగ్గరకు వచ్చేసేసి, ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి బావులు తువ్విన ఆ బావుల ద్వారా వచ్చిన ఆ ఓటలని ఇస్సాకు, ఇస్సాకు పిల్లలు అనుభవించారు, ఇస్సాకు స్వాధీనపరుచుకున్నారు. జనులారా, నీ కష్టాజితం, నీ ప్రయాసం ఎవరో దోచుకుంటూ, నీ ప్రయాసం నీకు కాకుండా, నీ కష్టాది నీ పిల్లలకు మిగలకుండా దోచుకోబడుతున్న దోపిడీలో నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, నీ కష్టాది నీకు నీ పిల్లలకు మిగలాలంటే, నీ స్వాస్థ్యం నువ్వు నీ పిల్లలు అనుభవించాలంటే, నువ్వు సమాధానపడి నిబంధన చేయగలిగితే సమాధానం ద్వారా నీ స్వాస్థ్యం నీకు మిగిలిద్ది, నీ ప్రయాసం నీకు మిగిలిద్ది, నీ కష్టాజ నువ్వు అనుభవిస్తావు. ఈ సంవత్సరం అంతా నీ ప్రయాసాన్ని నువ్వు నీ పిల్లలు అనుభవించుదురుగాక, నీ కష్టాజతో నీ పిల్లలు నీ పిల్లలు మిగులునుగాక. ఈ సంవత్సరం నువ్వు చేసిన ప్రతి ప్రయత్నాన్ని యేసయ్య సఫలపరచునుగాక, నీ ఉద్దేశించిన ఉద్దేశాలు యేసుప్రభు నెరవేర్చబడునుగాక, నీ ఆశలను యేసయ్య నెరవేర్చబడునుగాక. గత సంవత్సరాలలో నీ ఆశ విఫలమై నీ ఆశ నెరవేర్చబడకుండా ఈ గత సంవత్సరాలలో ఏ విషయంతో బాధపడ్డావో, గత సంవత్సరంలో ఏ విషయంలో ఇబ్బంది పడ్డావో, ఏ విషయంలో అవమానపరచబడ్డావో, ఆ విషయాలలో ఈ సంవత్సరం నీవు గణపరచబోతున్నావు. దేవుడు నీ ఉద్దేశం నెరవేర్చి గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు నీతో సమాధానపడి నీతో నిబంధన చేస్తారు. కనుక ప్రభుని అడుగు, బలిపటం గట్టి సమాధానపడు, సమాధానం వెతికి వెంటాడు. ప్రభు చెప్పాడు,
అసమాధానం ఉంటే బలిపీఠ దగ్గర నీ అప్పుడు అక్కడే విడిచిపెట్టేసేసి వెళ్ళి నీ సహోదరుతో నీవు సమాధానపడు. అప్పుడు నీ బలిపీఠం దగ్గర నువ్వు అర్పించిన అర్పణని దేవుడు అంగీకరిస్తాడన్నాడు. ఇసాకు బలిపీఠం కట్టి సమాధాన పడ్డాడు. ఉద్దేశాలన్నీ నెరవేర్చబడని, నీటి ఓటలు దొరికిని, ఫలించి నిరంతర ఫలాన్ని పొందాడు, గొప్పవాడయ్యాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో ఈ సంవత్సరం ప్రారంభంలో బలిపీఠం కట్టుకోండి. బలిపీఠం లేకపోతే బలిపీఠం కట్టండి. బలిపీఠం పాడైతే బలిపీఠాన్ని బాగు చేసుకోండి. బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం మీద దహన బలు, నైవేద్య బలు, కృతజ్ఞతాస్తుతుల బలు దేవునికి నిత్యం అర్పించండి. ఆ బలిపీఠం మీద అగ్నిని ఆరనివ్వకండి. ఆ బలిపీఠం మీద అగ్నిని రాసిపెట్టి రాసిపెట్టి బలియాకంగా అర్పించబడి ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి జనులారా. ఈ మాటలు అన్నీ మీ వ్యక్తిగత జీవితాలలో ఈ సంవత్సరం అంతా మీ బలిపీఠాల మీద అగ్ని రాజునుగాక, అగ్ని రగుల్చునుగాక, అగ్ని ప్రతి పాపను దహించునుగాక, అగ్ని ప్రతి చీకటిని కాల్చివేయునుగాక, అగ్ని ప్రతి శాపాన్ని కాల్చివేయునుగాక. మీకు నూతన జీవాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన కృపను సమృద్ధిగా పొందుదురుగాక. కనుక బలిపీఠం కట్టండి. ఆ బలిపీఠాల మీద అగ్నిని రాల్చిపెట్టండి. బలులు అర్పించండి. దేవుని స్తుతించండి. నిబంధన చేసుకునండి. ప్రభుతో సమాధాన పడండి. లోకంతో సమాధాన పడ్డావా? లోకంతో అసమాధానంగా ఉన్నావా? దేవునితో కూడా సమాధాన పడు. దేవునితో అసమాధానంగా ఉండబాక ప్రభుతో సమాధాన పడి ప్రభువుని వేడుకుంటే తనతో యుగ యుగాలు మనం నివసించినట్లుగా ఆయన మరొకసారి రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడికి సిద్ధపడండి. ఈ మాటలు వింటున్న జనులారా, ఒక తీర్మానానికి వస్తే మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. బలిపీఠం కట్టండి. ప్రభు చెప్పాడు మంటి బలిపీఠం కట్టమన్నాడు. సొలొమోను ఇతరులతో బలిపీఠం కట్టాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడండి. దేవుని ఆజ్ఞలని అనుసరించండి. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, నోవహు బలిపీఠం కట్టాడు. కృతజ్ఞత కలిగి బలులు అర్పించారు. ఆ బలిని మీరు అంగీకరించాడు. అబ్రహాము బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. తనతో ఒక నిబంధన చేసావు, వాగ్దానం చేసావు, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చున్నందుకు నీకు స్తోత్రాలు. ఇస్సాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి సమాధానాన్ని వెతకి వెంటాడాడు. ఈరోజు ఎవరైతే సమాధానం కోసం వెతుకుతున్నారో సమాధానాన్ని దయచేయండి. అసమాధానాన్ని తొలగించండి. సమాధానాన్ని అనుగ్రహించండి. శత్రువుతో సమాధానపరచండి. అధికారులు పిలవండి, రాజులు పిలవండి, నాయకులు పిలవండి. ఎవరైతే అసమాధానంగా ఉన్నారో నీ భయాన్ని పుట్టించి సమాధాన పరచుచున్నందుకే నీకు స్తోత్రాలు. దయగలైన తండ్రి, ఈ సంవత్సరం అంతా మంచి ఆశీర్వాదాన్ని, క్షేమకరమైన దీవెన దయచేయండి. బలిపీఠం మీద నిత్యం అగ్ని రాజబెట్టి బలులు అర్పించి నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా కృతజ్ఞతాభూతులు దయచేయండి. ఆత్మీయంగా వర్ధలింపచేయండి. ఆత్మీయంగా స్థిరపరచండి. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింపచేసినందుకై స్తోత్రాలు. మమ్మలను, మా పరిచర్యని వర్ధలింపచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.